खादना कर्तव्यं धन्यमा खानानी कर्तव्यं धन्यमा अने और का मनची संदेश आये मनोयोग से आलो संदेश कुमा फिर मेरा देवरूप लगा ये करा रेंडु प्रश्नों का अंकित करना है ये अंशों खानीना कर्तव्यं धन्यमा खानानी कर्तव्यं धन्यमा ఈ రెండు ప్రశ్నలకు సంబంధించిన మాటలు బైబిల్లోనే ఉన్నాయి. ఎందుకు ఈ ప్రశ్న ఈ అంశాన్ని మీ ముందు పెట్టవలసి వచ్చిందంటే ఈ రెండు మాటలు బైబిల్లోనే ఉన్నాయి. ఒకచోట యేసుక్రీస్తు వారి ముందు నిలబడి ఒక స్త్రీ నిన్ను కలిగిన గర్భము ధన్యమైనదని మాట్లాడుతుంది. మరొక చోట యేసుక్రీస్తు వారే పిల్లలను కన్న తల్లులతో ఆయన మాట్లాడుతున్నాడు. కన్నని గర్భము ధన్యమైనదని చెప్పు దినములు రాబోతున్నాయి అన్నాడు. కన్నిన గర్భము ధన్యము అన్న మాట బైబిల్లో ఉంది, కన్నని గర్భము ధన్యమైనదని బైబిల్లో ఉంది. ఇంతకీ ఎవరు ధన్యులు? కనిన వారు ధన్యులా, కానని వారు ధన్యులా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఈ రెండు బైబిల్లో ఉన్న మాటలే. కనిన గర్భము ధన్యమని బైబిల్లోనే ఉంది, కానని గర్భము ధన్యమైనదని బైబిల్లోనే ఉంది. ఇంతకీ ఎవరు ధన్యులు? కన్నవారా, కానని వారా? ఆలోచించాలి ప్రియమైన దేవుని. ఈ మధ్యకాలంలో మరి బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు మత ఛాందస్వవాదులు బైబిల్పై విరుచులు పడుతున్నారు. బైబిల్లో ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని వెతకడం ప్రారంభించేవాడు. వాళ్ళకి ఏదైనా ప్రశ్నార్థకంగా కనిపిస్తే, వాళ్ళకి అర్థం కాకపోతే క్రైస్తవుల మీదకి వచ్చేసి వాళ్ళు అడగడం, అవసరమైతే వాళ్ళ మీద దాడి చేయడం కూడా చేస్తారు. బైబిల్లో ఒక చోట ఎలా ఉంది, మరో చోట ఈ సందర్భం మరోలా ఉంది, మరి దీన్ని మాకు వివరించండి అని అడుగుతున్నారు. మనం చెప్పలేకపోతే అసలు మీ బైబిలే తప్పని మనల్ని చేదరించుకొని వెళ్ళిపోతున్నారు. ఒక చోట కనిన గర్భము ధన్యమని ఉంది, మరొక చోట కనని గర్భము ధన్యమని ఉంది. ఏమిటి మీ బైబిల్ ఎలా, వాక్యాలు ఎలా ఉన్నాయి? అసలు ఎవరు ధన్యులు? క్లారిటీ లేదా? మీ దేవుడు వివరించి చెప్పడా? చాలా సంగతులు ఇలాగనే ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను మనం ఊహించవలసింది దేవుని పిల్లమైన మనమే. దేవుని ఆలోచన ఏమి మన పట్ల? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖులను మీరే ఊహించాలి. మిమ్మలను హేతువడు ప్రతి వానికి భయముతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలన్నాడు? సిద్ధంగా ఉండాలి అన్నాడు. పేతురుగారు రాసిన పత్రిక 3:15 వచనాలు కలిసి ఉంటాయి. 15 వచనంలో మొదటి పేతురు 3:15 పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 ముందు తీసిన చదివేసేయండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మలను హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలన్నాడు? సిద్ధంగా ఉండాలి. మరి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాను, నేను కనిన గర్భము ధన్యమా? బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న దాన్ని బట్టి కనని గర్భము ధన్యమా? ఏ ఎవరు ధన్యులు? ఏ గర్భము ధన్యమైనది అని ఒకవేళ అడిగితే మనం చెప్పాలి. ఎప్పుడు ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలన్నాడు? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మరి మనము సిద్ధంగా ఉన్నాం చెప్పాలి అంటే మనలో ఏముండాలి?
జ్ఞానం జ్ఞానం ఉండాలి వాక్యం ఉండాలి వివరించగలిగేటటువంటి జ్ఞానం ఆ శక్తి సామర్థ్యాలు మనం సంపాదించాలి లేకపోతే ఎదుటి వారి ముందు మనం నడిపాలేకపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలను ఒకసారి చూద్దాం నిన్ను కలిగిన గర్భము ధన్యమైనది అన్న మాట బైబిల్లో మనం కనబడుతుంది లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ జనసమూహములో ఉన్న ఒక స్త్రీ ఆ యేసుక్రీస్తు వారిని చూచి నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేస్తూ ఉంటుంది చాలా యేసుక్రీస్తు వారు సమాజంలో వాక్యం చెప్తున్నారు మంచి మంచి మాటలు సమాజానికి చెప్తున్నారు వాక్యం చెప్పడమే కాదు ఎన్నో అద్భుతాలు కూడా ఆయన చేస్తున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు దయ్యములు పట్టిన వారిని విడిపిస్తున్నాడు అలాగే ఎన్నో సూచన క్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడు అంతేకాదు వాటికంటే మించిన గొప్ప వాక్యాన్ని మహాజ్ఞానాన్ని ఆనాటి ప్రజలకు అందిస్తున్నాడు ఇదంతా చూసిందండి ఒక స్త్రీ ఆ యేసుక్రీస్తు ఉన్న సమూహంలోకి వచ్చేసిందండి ఆయన చూసి అంటుంది అయ్యా నిన్ను మోసిన గర్భము నీవు పుడిచిన స్థానము ధన్యములైనవయ్యా అంటుంది ఆ మాట వెనుకున్న భావం చెప్పమంటారా నిజంగా ఆయన అంత మంచి పనులు చేస్తుంటే అంటుంది నీలాంటి వాడు నా కడుపును పుడితే నేనంత ధన్యవాదం అయిపోయేదాన్ని నిజంగా ఇంత మంచి మాటలు సమాజానికి చెబుతున్నావు ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావు ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేసి నిన్ను కన్న తల్లి ఎంత ధన్యవాదం ఎంత ధన్యవాదం ఆలోచించండి నిజంగా ఆ స్త్రీ మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారిని చూసి ఆయనలో ఉన్న మంచితనం ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న తగ్గింపు ఆయనలో ఉన్న గుణగణాలన్నీ చూసిందండి ఎంత మంచి కుమారుడు అయ్యాడు ఏ తల్లికి పుట్టావో కానీ నిజంగా నిన్ను కన్న తల్లి ధన్యురాలు నీలాంటి వాడు అందులో నాశమే తెలుసా నీలాంటి వాడు నా కడుపునొప్పితే నేను ఎంత భాగ్యవంతుడు అన్నది అయిపోయేదాన్ని కనుక నాకు అవకాశం లేదు నిన్ను మోసిన గర్భం ధన్యమైనది అని చెప్తున్నాను అప్పుడు ఆయన అన్నాడు 28వ వచనం ఆయన అవును అన్నాడంటే అసలు మీరు అక్కడ ఆలోచించాలి అవును అన్నాడంటే నిజంగానే యేసుక్రీస్తుని కన్న తల్లి ధన్యురాలే నిజంగానే ఆయనను గర్భాన మోసిన ఆమె చాలా ధన్యురాలు ఆ గర్భము ధన్యమైనది అవునన్నాడా కాదన్నాడా అవును అమ్మా నువ్వు చెప్పిన మాట సత్యం నిజం మంచి మాట చెప్పావు కానీ ఇంకొక మాట నేను చెప్తాను నిజంగానే నన్ను మోసిన తల్లి ధన్యురాలే ఆమె గర్భము ధన్యమైనది కానీ అన్నాడంటే ఇంకో విషయం చెప్తున్నాను దీనికంటే గొప్ప సంగతి దేవుని వాక్యమును విని దానిని కైకొను వారు మరీ ధన్యులు మరీ ధన్యులు నన్ను మూసిన గర్భము ధన్యమైనది అన్నావు నిజమే అది అది అవును కానీ మరొక గొప్ప సంగతి నేను చెప్తున్నాను మరొక గొప్ప విషయాన్ని నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని విని ఎవరైతే కైకొంటారో ఎవరైతే దాన్ని పాటిస్తారో వారు మరీ ధన్యులు అన్నాడు వారు మరీ ధన్యులమ్మా మంచి మాట చెప్పాడండి అది నిజమే ఇది నిజమే ఎందుకంటే యేసుక్రీస్తుని గర్భాన మోసిందండి అది మరి దేవుడి కోసం బ్రతకపోతే పరలోకం ఉందావు ఉండదు మరి పరలోకం ఎవరికి వస్తుంది దేవుని వాక్యాన్ని విని చెప్పాలి దేవుని వాక్యాన్ని విని
దాన్ని గ్రహించిన వారికి దేవుడు పరలోకం ఇస్తాడు. అలాగని మరియమ్మ గారి పరలోకం లేదని నానవులా, కనిన వారు ధన్యులే, కనిన వారు ధన్యులే. ఎంతో మంది ఇక్కడ పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు, మీరు ధన్యులే. ఎందుకో తెలుసా? గర్భఫలము దేవుడిచ్చు, మీకు బహుమానం దేవుడిచ్చాడు కనుక మీరు ధన్యులే. అవునా కదా? గర్భఫలం ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు కనుక మీరు ధన్యులే అని అన్నాడు ఆయన. కానీ వారికంటే ఎవరు ధన్యులంటే, వాక్యాన్ని విని దాన్ని గైకొనాలి, దాన్ని పాటించాలి, వారు మరీ ధన్యులు. అంటే వీరు ధన్యులు కాదని కాదు, వీరు ధన్యులే, వారు ఇంకా ధన్యులు, మరీ ధన్యులు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, కనిన గర్భము ధన్యము. గుర్తుపెట్టుకోగల కనిన గర్భము ధన్యమైనది అని మనం ఇక్కడ చదువుతున్నాం. మరొక చోట యేసుక్రీస్తు వారు కనని గర్భం కూడా ధన్యమే అన్నారు. ఇదే లూకాసు వార్త. ఈ రెండు విషయాలు మళ్ళీ రాసింది లూకా గారే. కనిన గర్భము ధన్యమని రాసింది లూకా గారే. విచిత్రం ఏంటంటే కనని గర్భము ధన్యమైనదని రాసింది కూడా లూకా గారే, పరిశుద్ధాత్మ ప్రేరణతో. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం ఉంది. నా పిల్లలు పట్టుకొని దగ్గర పెట్టుకున్నా. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం ఉంది. 29వ గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భమును, ఎవరంటే గొడ్రాండ్లను కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడండి. ఎవరు ధన్యులట? గొడ్రాండ్లు అంటే పిల్లలు లేరు. అవునా? కనని గర్భము అంటే పిల్లలు కననివారు. పాలియని స్తనములు ధన్యములైనవి అన్నాడు. ఏంటండి మాట? యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్న సందర్భం అండి. ఈ సందర్భం ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని సిలువ మోయించుకుంటూ వెళ్తున్నారు, గొలుగత పండవీరికి ఆ యెరూషలేము వీధిలో తిప్పుతున్నారండి. కొండ దెబ్బలు కొడుతూ, మొహాన్ని ముందు వేస్తూ, గుడిగుంతులు దుగ్గుతూ, అవమానపరుస్తూ ఆయన తీసుకుపోతున్నారండి. ఆయన దేహం అంతా రక్తశక్తమైపోయింది. ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. ఎందుకంటే కొరడా దెబ్బలతో ఆయన వీపు, ఆయన శరీరం అంతా కూడా గాయాలైన పచ్చిపుళ్ళులా మారిపోయింది. విపరీతమైన రక్తస్రావం జరిగిపోతుంది. అదంతా చూసినటువంటి కొంతమంది స్త్రీలు, యేసుక్రీస్తును వెంబడించినటువంటి ఆ స్త్రీలు, యేసుక్రీస్తు అంటే ఇష్టపడేటటువంటి స్త్రీలు కొంతమంది ఆ దృశ్యాన్ని చూస్తూ బాధపడుతూ ఏడుస్తున్నారండి. ఎలాగూ రొమ్ము కొట్టుకుని గుండెలు బాగుతున్నారట. ఆ కొరడా దెబ్బలు కొడుతుంటే, ఆయన పిడుగుతులు గుద్దుతుంటే, ఆయన పడుతున్న బాధకి ఆ భారమైన శిలోమురాను మోయలేక ఆయన ఇబ్బంది పడుతున్న సమయంలో ఎంతో మంది ఏడుస్తున్నారు. దుఃఖించుచున్న అనేక మంది స్త్రీలు మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కొంచెం అలా ఆగిపోయి ఒక మాట చెప్పాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, నా కోసం మీరు ఏడవకండి. మీరు ఎవరి కోసం ఏడవాలో తెలుసా? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవమన్నాడు? మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీరు ఏడవండి. ఎందుకో తెలుసా? నేను ఎలాగో ఇప్పుడు చనిపోబోతున్నాను, నేను చనిపోయినా తిరిగి లేస్తాను, నా తల్లి ఒక పనులు కానీ నేను అడుగుతాను. మరి మీ సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? మీరు ఒకరోజు చనిపోతారు, మీ పిల్లలు చనిపోతారు, మీరు పనులు రాగలరా? తండ్రి చెంతకు మీరు రాగలరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకోసం ఏడవండి, మీ బ్రతుకులు బాగులేదండి,
మీ పిల్లల జీవితాలు బాగోలేనందుకు వారి కోసం మీరు ఏడవండి, నా కోసం మాత్రం ఏడవకండి. మరియు క్రైస్తవం ఏం చేస్తుంది? అప్పటి నుండి ఇప్పటి వరకండి క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు. నా కోసం ఏడవకండి అని ఆయన చెప్తే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన చెప్తే, ఆ మాటను పక్కకు పెట్టి నువ్వు ఎవరి కోసం అయితే ఏడవమన్నావో మేము వాళ్ళ కోసం ఏడవం, నీకోసం ఏడుస్తాం అని గుడ్ ఫ్రైడే వస్తుంటే శ్రమల దినాలు పెట్టుకున్నారు కదండి. శ్రమల దినాలు ఏమి వాస్తవంగా బైబిల్లో మనం ఆలోచిస్తే మన బ్రతుకంతా శ్రమల దినాలే. మనం ఒక క్రైస్తవుడికి శ్రమ దినాలు ఎంత ఎంతకాలమో తెలుసా? జీవితకాలం. నువ్వు క్రైస్తవుడు అయిన దగ్గర నుండి నీకు శ్రమలేనండి. ఒక 40 రోజులు శ్రమలు, 365 రోజులు మిగతా రోజులన్నీ 325 రోజులు హ్యాపీగా బ్రతకడం కాదు. భూమి మీద బ్రతికినంత కాలం మనిషికి శ్రమల దినాలు. ఆలోచించండి, మరి 40 రోజులు వీళ్ళు ఏమైనా శ్రమ పడతారంటే అది లేదు. ఆలోచించండి ఇప్పుడు ఇలా ఆ 40 రోజులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు మందిరాల్లో చేరిపోయి లేకపోతే గృహాల్లో కూడుగులు పెట్టుకొని ఇక ఏడవడం మొదలు పెడుతున్నారండి. ప్రభువా, మా కోసం నువ్వు కొరడా దెబ్బ తిన్నావా, మా కొరకు ముళ్ళగీరిని ధరించావా, ఘోరమైన మరణం పొందావా అని ఏడుస్తున్నారండి. ఆ రోజు ఒకవేళ వాళ్ళు ఏడుస్తున్నారని యేసుక్రీస్తు శిలువ పక్కకు పెడితే ఏమైంది? ఎంతమంది ఏడుస్తుంటే, ఎంతమందిని ఏడిపించి నేను ఎందుకు ఈ బాధను భరించాలి? ఇక నేను మోయను పో అని చెప్పేసి ఆ శిలువును ప్రక్కకు పెడితే ఈరోజు మన రక్షణ లేదు కాదు, మన బ్రతుకేమైపోయేది? మన పరలోకం వెళ్ళేవాళ్ళు కాదు, మన పాపాలకు క్షమాపణ దొరికేది కాదు. ఆయన శిలువ మోయడం మనకు దీవెన, ఆయన మరణం పొందటం మనకు ఆశీర్వాదం, ఆయన శ్రమ పొందటం మనకెంతో మేలు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నారండి? స్వస్థత. నీకు మేలు. ఎందుకు ప్రభు మా కోసం అంత బాధపడ్డామని ఏడవాలా? ఆయన శ్రమ పడకపోతే మనం పరలోకం లేదు, పరలోకం లేదు. ఎందుకు ఏడవాలి? ఆయన భయంకరమైన మరణాన్ని మన కోసం పొందినందుకు, మనకు రక్షణను సిద్ధం చేసినందుకు ఆ శిలువలో నువ్వు సంతోషించు, ఆనందపడు, ఏడవలసిన అవసరం లేదు. ఆయన వద్దన్న దాన్నే చేస్తున్నారండి. నా కోసం ఏడవద్దంటే పని కట్టుకుని 40 రోజులు వెళ్తా ఉన్నారు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవంటే అసలు మన కోసం ఏంటి పరిస్థితి ఏమన్నా? మాకేమైందండి బ్రహ్మాండంగా ఉన్నాం మేము, మా పిల్లలకేమైందండి? వాళ్ళు కూడా బాగా సెటిల్ అయిపోయారు, ఎందులో కానీ ఉద్యోగం, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. మేము ఎందుకు మా పిల్లల కోసం ఏడవాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడు అర్థం చేసుకోవాలి. మీ పిల్లల కోసం ఏడవండి మీరు. అయితే భయంకరమైన దినాలు రాబోతున్నాయి, ఆ దినాలలో మనుషులు ఏమనుకుంటారట? అప్పుడు చెప్పాడు ఆయన, ఆ దినాలలో ఉన్నాం మనం. గొడ్రాండును ఆ తర్వాత చెప్తున్నాడు ఆయన, గొడ్రాండును కనని గర్భమును ధన్యమైనదని చెప్పు దినములు వచ్చి చూడలేదు. వచ్చాయమని వచ్చాయా? వచ్చాయి. ఎందుకు ఆయన చెప్పినట్టు గొడ్రాండును కనని గర్భము ధన్యమా చెప్పలేమండి? ఆయన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెబుతున్నారు, కనని గర్భము ధన్యము అని చెప్పు దినములు రాబోతున్నాయి. అంటే ఆ మాటలో అర్థం ఏంటి? కనని వారు ధన్యులే. బైబిల్లో రెండు మాటలు కనిపిస్తున్నాయి, కనిన గర్భము ధన్యమైనది, కనని గర్భము ధన్యమైనదే. యేసుక్రీస్తు వారు తప్పు చెప్పడం, కనని గర్భము ధన్యమైనదని ఆయన అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాడు. బైబిల్లో ఈ రెండు మాటలు ఉన్నాయి కనుక ఈ రెండు వాస్తవమేనండి. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం చెప్పకండి, అడగండి. కనిన గర్భము ధన్యమే బైబిల్లో ఉన్నట్టు, యేసుక్రీస్తు చెప్పినట్టు కనని గర్భము ధన్యమే. కనిన గర్భము నిన్ను కనిన గర్భము ధన్యమైనది అన్నప్పుడు అవునన్నాడు ఆయన. అంటే అది ధన్యమే, వారు ధన్యులే. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు గొడ్రాండును కనని గర్భము కూడా ధన్యమే. ఆయన మాట తప్పు కాదు, ప్రభు ముమ్మాటికి వాస్తవమే చెప్తాడండి. ఇందులో ఏది తప్పు కాదు, దాన్ని ఎవరన్నాడు? ఇది జరుగుతుందన్నాడు. కనుక ఆయన చెప్పినవి వాస్తవాలు.
ఆయన చెప్పిన వాస్తవాలు. మరి ఎందుకు బైబిల్లో ఇలాంటి మాటలు రాయబడ్డాయి? దాన్ని అర్థం చేసుకోవాలి మనం. మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలండి, కనిన గర్భం ధన్యమని అన్నాడు ఆయన. ఎంతకి ఎప్పుడు కనిన గర్భం ధన్యమవుతుంది అని మనం ప్రశ్న వేసుకోవాలి. కనిన గర్భం ధన్యమే, ఎప్పుడు ఎందుకు ఎలా అనే ప్రశ్నలు మనకు రావాలి. కనని గర్భము ధన్యమే, ఎప్పుడు ఎలా ఎలా ధన్యమైంది? నిజంగా మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. పాట కనిన గర్భము ధన్యం అన్నాడు, అది ఎప్పుడు ధన్యమే ఎలా ధన్యమో ఆలోచించాలి. కనని గర్భము ధన్యం అన్నాడు, అది ఎందుకో తెలుసుకోవాలి. ప్రేమైన దేవుడిలా, ఇప్పుడు ఒక విషయం చూద్దాం. కనిన గర్భం ఎందుకు ధన్యం? రెండు భాగాలు మనం ఆలోచిద్దాం. కనిన గర్భం ఎందుకు ధన్యమైనది, ఎందుకు ధన్యమైనదని దేవుడు బైబిల్ వ్రాయించాడు అని మనం ఆలోచిస్తే, ముందే నేను ఒక మాట చెప్పాను, గర్భఫలము దేవుడిచ్చు. ఎక్కడున్నమాట? 127 కీర్తన 3 వచనంలో ఉంది. 127 కీర్తన మనందరికీ బాగా పరిచయం. ఎందుకంటే ప్రతి పుట్టినరోజు సందర్భంలో మనం చదువుకుంటున్నాం కదా. ఏముంది అక్కడ? ఏమిటండి? కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే గర్భఫలం అనేది దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఎవరైనా గర్భం ధరించాలంటే ఎవరు సహాయం చేయాలి? దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఏమండి, వివాహం కాగానే మరి భార్య భర్త ఆలోచనలు పిల్లలనే ఉంటాయి. కానీ కొంతమందికి ఎందుకో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు. రేపు 11వ తేదీ మనం ఒక కార్యక్రమం చేయబోతున్నాం, అన్నప్రాసన. ఎక్కడంటే రేపల్లె గ్రామంలో. 20 సంవత్సరాల తర్వాత కుమార్తె పుట్టిందన్నాడు. మన సోదరుడే రేపల్లెలో ఆదామని మన సోదరుడు మన కార్యక్రమానికి వస్తున్నాడు. అక్కడ మన ద్వారా రీసెర్చ్ సెంటర్ జరుగుతుంది. రేపల్లె సంఘం ఉంది అక్కడ. ఎవరు 20 సంవత్సరాల తర్వాత గర్భఫలం ఇచ్చాడు దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు. పిల్లలు నిజంగా వివాహమైన దగ్గర నుంచి పిల్లలు కావాలన్న ఆలోచన భార్య భర్తలు ఉంటుంది. కానీ కొంతమందికి దేవుడు వెంటనే ఇవ్వడం, కొంతమంది గర్భాలను మూసేస్తుంటాడు, కొంతమంది వెంటనే పిల్లలు ఇస్తుంటాడు. గర్భఫలము దేవుడిచ్చు ఎంత అద్భుతమైన మాట. దేవుడిచ్చి బహుమానం, దేవుడి ఇవ్వాలి. వివాహం అయిన తర్వాత మనం ఏ ఊరు వెళ్ళినా బంధువులు మనం అడుగుతుంటారు ఒంటరిగా మనం ఉన్నప్పుడు, ఏమయ్యా పెళ్ళి నాకేమైందిగా, ఆయన పిల్లలు ఉన్నారా అని అడిగినప్పుడు, నిజంగా పిల్లలు ఉన్నవాళ్ళు అయితేనండి ఆనందంగా చెప్తారండి. మాకిద్దరండి, ముగ్గురండి, మాకు ఒక పాప అండి, మాకు ఒక బాబు అండి అంటారు. అదే పిల్లలు లేకపోతే కొంచెం బాధపడతారు. అయితే ఒక విషయాన్ని నేను చెప్తాను, ఆలస్యమైన దేవుడు గర్భఫలాలు ఇస్తాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆయన ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన బహుమానంగా ఇస్తున్నాడు కనుక కనిన గర్భం ధన్యమైనదని నేను అంటాను. ఎందుకు ఎలా కన్నది ఆమె? దేవుడిచ్చాడు బహుమానం. దేవుడు ఇవ్వాలి కదండి. దేవుడు ఇవ్వకపోతే ఎవరు నిజంగా మనకు పిల్లలు ఉన్నారండి? బైబిల్ గ్రంథంలో జ్ఞానం కలిగిన స్త్రీలు కొంతమంది ఉన్నారండి. నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే మతిపోదు మాట. ఎవరో కాదు ఆమె, మనందరికీ తల్లట, జీవము గల ప్రతి వానికి తల్లి. ఎవరు చెప్పండి? జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. హవ్వ అంటేనే జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం. జీవము గల ప్రతి వానికి తల్లి, అనేక జనాంగాలకు తల్లి కాదు, జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. ఆమె ఏమంటుందో చూడండి. ఆదికాండం 4:3 మొదటి వచనం. ఆదికాండము 4:3 మొదటి వచనం. ఆదాము ఆమె గర్భవతి అయి కయీనును కని, అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుందండి. ఎంత జ్ఞానం అండి. అమ్మ ఎవరి దయ? ఆ
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకోగలిగాను. అంటే పిల్లలు కూడా సంపాదనేనా మనకి? మేము ఎంత సంపాదించామని అడుగుతుంటారు. ఒక విషయం చెప్పండారా, దేవుడు మనకిచ్చిన పిల్లలు కూడా గొప్ప సంపాదన తెలుసా? ఎందుకంటే ఈ ప్రపంచంలో కోట్ల రూపాయలు కొంతమంది కొనే కానీ గర్భఫలం లేదు. నిజంగా మీ పిల్లలు మీ కళ్ళ ముందు పెట్టుకుని మీరు ఒక్కసారి ఊహించుకోండి, దేవుని దయ వలన మనకు కలిగిన పిల్లలు మీరు. ఆ పిల్లైతే కొడతారండి అనకండి, దేవుడు ఇవ్వాలండి. యెహోవా దయ వలన ఏమండి. ఇంకొక విషయం, నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఒక విషయం సమాజానికి చెబుతా ఉంటా, ఈ ప్రపంచానికి నిజమైన దేవుడు ఎవరు తెలియదు కదా, తెలియదు. అసలు మనుషులు దేవుడిని ఎలా నమ్ముకుంటారండి ఈరోజు? ఈరోజు సమాజంలో జరుగుతున్న తీరు మనం చూస్తే మనిషి దేవుని ఎలా నమ్ముతారంటే, అమ్మ నాన్న ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళని వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని నమ్ముతున్నారు. అంటే తల్లిదండ్రులు ఎవరినైతే దైవంగా భావిస్తారో పిల్లలు కూడా వాళ్ళనే దైవాలుగా భావిస్తున్నారు. దీని వల్ల దీనికి పెద్ద రీసెర్చ్ ఏం చేయట్లేదు. ఈ విషయంలో దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఎవరు అనే రీసెర్చ్ ఏమో చేయట్లేదండి. భూమి ఎలా పుట్టింది, నక్షత్రాలు ఎలా పుట్టాయి, గ్రహాలు ఎలా పుట్టాయి, ఇట్లా ఆలోచించేవాడు ఉన్నాడే కానీ అసలు వీటిని పుట్టించిన వారెవరు, మనల్ని పుట్టించింది ఎవరు, ఎలా పుట్టాయి కాదు, ఎవరు కలిగించారు, ఏమంటే అది ముఖ్యం. ఈ ప్రపంచానికి నిజంగా దేవుడు తెలియలేదండి. ఎందుకంటే అమ్మ నాన్న చెప్పడం లేదు. అమ్మ మాట మీద మనిషికి ఎంత నమ్మకం ఉండదు తెలుసా? పిల్లలండి తండ్రిని ఎలా తెలుసుకుంటారంటే తల్లిని బట్టి తెలుసుకుంటారు. తండ్రి ఎవరు పిల్లలకి రుజువుతో తెలియదు. ఆ తల్లి పాలించుకుంటూ ఇదిగో ఈయనేనాయనా మీ నాన్న అనగానే వాడు అలా చిన్న చిన్న కళ్ళు వేసుకుని అలా చూస్తుంటాడు. చిన్న చిన్నగా నోట్లో మాటలు వస్తున్నప్పుడు నాన్న నాన్న అంటుంటాడు. ఏమిటి గ్యారంటీ? అమ్మ చెప్పింది. అవునా? ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే గ్యారంటీ, నమ్మాలి. నేను నమ్మేశారండి. దేవుళ్ళు కూడా అమ్మే చెప్పింది. ఈరోజు చిన్నప్పటి నుండి దేవాలయాలు ఎక్కడికెక్కడ తీసిపోయి ఎవరిని ఇదే దేవుళ్ళని పరిచయం చేస్తుంటే అలా వెళ్ళిపోతుంది సమాజం. అసలైన ఈ ప్రపంచానికి అసలు సిసలైన దేవుడు ఎవరు తెలియాలి అంటే మనం ఎప్పుడైనా మూలానికి వెళ్ళాల్సింది. ఇప్పుడున్న తల్లిదండ్రులకి ఏం తెలుసండి? ఎందుకంటే ఇప్పుడున్న మనుషులకి దేవుడు ఎవరో తెలుసుకుందామని ఆలోచిస్తే ముక్కోటి కంటే ఇంకా నా చిన్నతనంలో ముక్కోటి అనేవాడు దేవతలు. ఇప్పుడు 30 కోట్లు చేరుతాయి. మరి ఎంతమంది నిలబెట్టి ఎవరు దేవుడు అంటే ఎక్కడ తెలుసుకోగలం? అసలు దేవుడు ఎవరు ఈ ప్రపంచానికి అన్న సంగతి తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మూలం, మూలానికి వెళ్ళాలి. మూలానికి వెళితే మనకు మూలం ఎవరు? ఆదాము హవ్వ. వాళ్ళకి తెలుసా దేవుడు ఎవరు? ఇప్పుడు ఈ కోట్ల మంది పుట్టుకొచ్చిన తర్వాత, దేవుడు పుట్టుకొచ్చిన తర్వాత ఈరోజు చెప్పేది నిజం సత్యం అంటారు. వాళ్ళకి తెలుసండి నిజం. వీళ్ళకేం తెలుసు? ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఎవరో చెప్తుంది అవమ్మ. గర్భఫలాలు ఇచ్చేది ఎవరో చెబుతుంది. ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో చెబుతుంది. ఎవరు? మనందరికీ జీవము గల ప్రతి మనకి తల్లి అవమ్మ. ఎవరంట దేవుడు? యెహోవా. నిజంగానండి, దేవుని తెలుసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? మూలం. అసలు ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియాలంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు అమ్మ నాన్నలు కాదు, ఇప్పుడు వాళ్ళని అడిగితే తెలియదండి. మూలానికి వెళ్ళి ప్రారంభం తల్లి మనకి జీవము గల ప్రతి వానికి తల్లిగా ఉన్నామే. అమ్మ అవమ్మ మా అమ్మ కదా, నువ్వు మీకే తెలుసు. ఎందుకంటే మీరు ఇద్దరే ఉన్నారు కదా. అప్పుడు ఆదాము గారు నువ్వే ఉన్నావు. మీకు తప్ప ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో ఎవరికి సరిగా తెలియదు. ఎందుకంటే మనుషులు పుట్టుకొస్తున్నా కొద్ది దేవుడు పుట్టుకొచ్చారు కనుక ఇప్పుడంతా కన్ఫ్యూషన్ అయిపోయింది. అసలు సిసలైన సంగతి నిజమేంటో అన్నది వాళ్ళకే తెలుసు. అందుకే నిజంగా నాకు ఈ మాట అర్థమైనప్పుడు ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు మనం నమ్ముకున్నామని తెలిసినప్పుడండి ఎగిరి గందేయాలనుకున్నాను, చాలా ఆనందపడాలనుకున్నాను. ఎందుకు? ఒక వాస్తవం తెలిసింది, ప్రపంచానికి దేవుడు యెహోవా. అవమ్మ చెప్పింది నిజమా? ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఈ పుట్టుకొస్తున్న తల్లులు చెప్పేది నిజమా?
వాళ్ళకే తెలుసు బాగా దేవుడు వాళ్ళతో గడిపేవాడు అని బైబిల్లో ఉంది కదా మనకి. అయ్యేది మనలో చల్లబోట వారితో గడిపేవాడు ఆయన. వాళ్ళకే తెలుసు అండి దేవుడు ఎవరు. నమ్మండి ప్రియమైన దేవుడు నిజ దేవుణ్ణి తెలుసుకున్నందుకు ఆనందపడండి. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా, నాకు గర్భఫలం ఎలా వచ్చిందంటే యెహోవా దయ వలన, దేవుని దయ వలన. ఆ దేవుడైన యెహోవా దయ వలన నేను మనుషులు సంపాదించుకున్నాను. ఆలోచించి ఈరోజు చాలామంది తల్లులు తెలియటులా పిల్లలు ఎలాగలుగుతున్నారు, దేవుని దయ వలన. మనుషులు ఇవ్వలేరండి గర్భఫలాలు. అబ్రహాము దేవుడు ఆస్తులు ఇచ్చాడు, ఇవ్వండి ఏంటంటే పిల్లల్ని. అబ్రహాముకు ఆస్తులు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పశువుల మందులు ఇచ్చాడు, మేకల మందులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. గొప్ప ధనవంతుడు ఎవరు అబ్రహాము. కానీ ఆయన లేని ఏంటంటే గర్భఫలం. ఒకరోజు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నీకు కేడేమును, నీ బహుమానమును నేను అత్యధికం చేస్తాను అన్నాడండి. ఇంకా బహుమానం అంటే ఏంటి, గర్భఫలము దేవుడిచ్చు. ఆ మాట అన్నాడు చూడండి ఒకసారి, ఆది కాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనములకు వచ్చి, అబ్రహామా అప్పుడు ఆయన పేరు అబ్రహాము కాదండి, అబ్రహాము మూడు అక్షరాలే అవునా. ఆయన పేరు తర్వాత మారింది అబ్రహాము. అబ్రహాము గారి భార్య పేరు ఏంటి తెలుసు, ఒకప్పుడు షారాయి, తర్వాత ఏమైంది ఆమె షారా. ఆయనకేమో ఒక అక్షరం కలిపాడు, ఇంకొక అక్షరం తీసేశాడు. షారాయి తర్వాత షారా. అబ్రాము ఒకప్పుడు అబ్రహాము అయ్యాడు. అప్పుడు అన్నాడు అబ్రామా నువ్వు భయపడుద్దయ్యా, నేను నీకు కేడవును, నీ బహుమానము అత్యధికమవుతుంది అన్నాడు. అంటే బహుమానం అంటే ఏంటి, అంతకి బైబిల్ ప్రకారంగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అసలు ఈ మాట ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాముకు ఒక ఆలోచన వచ్చింది, ఒక్కడ దిక్కులేదు ముందు ఒక్కడ కన్నా అత్యధికం చేస్తాడంట బహుమానం, అంటే ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడంట నిజమా. అప్పటికి దేవుడు ఈ మాట మాట్లాడే సమయానికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాలు అప్పుడు ఎవరైనా వచ్చి మీ బహుమానం అత్యధికమవుతుంది అని మనం అవుతుందండి, అంత సీన్ లేదులే అంటాం మనం. దేవుడినైనా అప్పుడు వెళ్ళకొచ్చాడండి తన బాధ. ఈయన తెచ్చావు కదా ప్రభువా, ఒక్క బహుమానం కూడా లేదు కదా, నా ఆస్తి అంతటికీ ఆ ఎలియాజరే కరెక్ట్ అవుతాడు కదా, నాకు అబ్బాయి పుట్టినవాడు ఒక్కడైనా నా ఆస్తి అనుభవించడానికి నాకు లేదే అని తన బాధను దేవుడు చెప్పాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, నా మాట నమ్మటం లేదు కదా, అత్యధికం చేస్తానంటే ఒకసారి బయటకు వచ్చి. అదంతా రాత్రిపూట సమయం అనుకుంటున్నాను నేను ఇదంతా జరిగింది, ఎందుకంటే నక్షత్రాలు కనిపించాలంటే రాత్రే కనిపిస్తాయి మనం. ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఆకాశంలో కనబడే నక్షత్రాలు నీ చేతనైతే లెక్క పెట్టు, అంతమంది పిల్లల్ని ఇస్తానండి. అంత సీన్ లేదు అనలేదు ఆయన. కింద ఉన్న మాట చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, ఎంత నమ్మకండి, అంటే దేవుడు చెప్పాడంటే అబ్రహాము నమ్ముతాడు. దేవుడు చెప్పాడు అంతమందిని ఇస్తాను అన్నాడు, అప్పుడు నమ్మేశాడండి. ఆ తర్వాత మొదటి సంతానంగా వాగ్దాన పుత్రుని ఇచ్చాడు దేవుడు, ఆయనే ఇస్సాకు. మరి నక్షత్రాల సంతానం ఉందా ఇప్పుడు అబ్రహాము కంటే? ఉంది. మనందరం ఎవరు? అబ్రహాము సంతానం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము అండి. అటువంటి దేవుడు మాటిచ్చాడంటే నెరవేరుస్తాడు. ఇంతకీ అబ్రహాము పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. శారీ నమ్మకం కలక దేవుడు మాట్లాడుతుంటే నవ్విందండి. ఆడపిల్లలు కొట్టడం ఏంటండి, అందుకే ఆ కుమారుడు పెట్టిన పేరు తెలుసు ఇస్సాకు అంటే నవ్వు, నవ్వుకుంది. ఆలోచించండి, అంటే గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఓ తల్లి అంటుంది భర్తతో, నువ్వు నాకు గర్భఫలంలో ఇస్తావా లేకపోతే నన్ను చావమంటావా అంటుంది భర్తతో. తెలియదు ఎవరు గర్భఫలం ఇస్తారో, తెలియక అజ్ఞానంతో ఆవేశంతో మాట్లాడుతుంది, నువ్వు ఇస్తావా నన్ను చావమంటావా.
చూడండి బైబిల్లో మాటలు ఆదికాండము 30వ అధ్యాయము 1 2 వచనాలు ఆదికాండము 15వ అధ్యాయము మొదటి క్షమించండి 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు రాహేలు 30 రాహేలు ఆ యాకోబుకు పిల్లలు కనకపోతారు రాహేలు ఎవరండి యాకోబు గారికి భార్య రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో తన భర్తతో నాకు గర్భఫలము ఇంపు అన్నది చూడండి గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని బైబిల్లో ఉంటే భర్త దగ్గరకు వచ్చి ఏమంటుంది నాకు గర్భఫలము ఇమ్ము లేకపోతే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానండి చచ్చిపోతే దాని మనం కొడతారండి పిల్లలు లేకుండా బాధతో చచ్చిపోతే ఒక దాని మనకి అంటాం చచ్చిపోయినాక సాధించే దేవుడు చనిపోయిన తర్వాత ఆవేశంతో అంటుంది జ్ఞానం లేదు నీవు నాకు గర్భఫలమును ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటుందండి అప్పుడు భలే బుద్ధి చెప్పాడండి యాకోబు జ్ఞానం కలవాడు కదండి ఆయన ఏమన్నాడు చూడండి యాకోబు కోపం రాహేలుపై రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలము ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే అర్థం ఏంటి తెలుసా నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి ఆయన జ్ఞానంలో ఎంత గొప్ప ఉందో బుద్ధి గల తల్లు ఉన్నారు బుద్ధి లేని తల్లు ఉన్నారంటే బైబిల్ ఆయన ఎంత జ్ఞానం అండి నీకు గర్భఫలమును ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా నేను ఉన్నానంటే అర్థమేంటి నేనేమన్నా దేవున్నా ఆయన మాటల్లో అర్థం ఏంటి తెలుసా నేను దేవున్నా నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి దేవుని అడగాలి నన్ను అడుగుతావేంటి ఎంత జ్ఞానం అడిగేదండి దేవుడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను యాకోబుల దేవుడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు యాకోబు పిల్లలు లేకపోతే దేవుడు పాపం ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ఆమె ఇద్దరు మొరపెట్టుకున్నారు ఆ మొర విని దేవుడు రాహేలు పిల్లలు ఇచ్చాడు బైబిల్లోనే ఉంది ఆ మాట కూడా ఆలోచించండి ఆమె మొరడు వినిను ఇస్సాకు దేవుడు ఎందుకన్నా ఇస్సాకు కూడా పిల్లలు లేరండి ఒకప్పుడు ఇస్సాకు భార్య పేరు చెప్పండి రిబ్కా ఇస్సాకు భార్య పేరు రిబ్కా ఆమె కూడా పిల్లలు కొట్టాలంటే ఆమె కొట్టాలన్న బైబిల్లో చూడండి మీరు ఆది కారణం 25వ అధ్యాయం 21వ వచనం ఆది కారణం 25వ అధ్యాయం 21వ వచనం ఇస్సాకు భార్య గొడ్రాలు రిబ్కా ఎవరండి గొడ్రాలు అంటే ఆ గర్భాన్ని దేవుడు మూసివేశాడు పిల్లలకి అవకాశం లేదు అతడు ఆమె విషయమై ఆయన అర్థమైపోయిందండి పిల్లలు ఇచ్చేది దేవుడే ఎంత జ్ఞానం వాళ్ళకి ఒక అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ చూడండి ఎంత జ్ఞానం అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుడికే చెప్పుకున్నాడు ఇస్సాకు పిల్లలు లేనప్పుడు తన భార్య గొడ్రాలుగా ఉంటే ఎవరు చెప్పుకున్నాడు దేవుడికి ఆ మాట చూడండి ఎంత బాగుందో అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని యెహోవా అతని ప్రార్థన విని కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను దేవుడిచ్చాడండి ఎంత గొప్పవాడు అన్నాడు గర్భఫలం దేవుడిచ్చు మొత్తానికి దేవుని వలన అబ్రహాము వారి అయిన షారాయి గారి ఆదాము గారి భార్య అయిన హమ్మ కానీ ఏమండి ఇస్సాకు భార్య అయిన రిబ్కా కానీ యాకోబు భార్య అయిన రాహేలు కానీ వీళ్ళందరూ కూడా దేవుని వలననే గర్భం ధరించారు గర్భఫలాన్ని దేవుడే ఇచ్చాడు ఇంకా మనం బైబిల్లో చూస్తే అన్న ఎవరి ఎల్కానా భార్య సమయంలో తల్లిదండ్రులే ఒకప్పుడు పిల్లలు లేరు చాలా బాధపడింది నిందలు అవమానాలు భరించింది దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టింది సిలువలో ఉన్న దేవాలయానికి వచ్చి ఆ సమాజ మందిరంలో ఎవరి యాజకుడైన ఏలీ సమక్షంలో ఆమె కన్నీరు కార్చిందట దేవుడు విన్నాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఏమడిగిందండి ఒక్క కొడుకును ప్రసాదించు ప్రభువా నేను ఈ సేవ కంగితం చేస్తానని చెప్పిందండి ఎవరికి ఇస్తారు వల్ల నీకే
మరి నీకు లాభేంటమ్మా నువ్వు సేవ కంకితం చేస్తున్నావు అని అంటున్నావు కదంటే ఆమె అంటుంది అంటే ఆ మనసులో ఉన్న ఆలోచన నాకు ఈ అవమానం దొరికిపోలేదు కాదు పిల్లలు లేరని అవమానం నా బిడ్డ దేవుడి సన్నిధిలో ఎగరడం ఇంకా గొప్ప సంగతి కదా ఎంత మంచి తల్లండి ఈరోజు ఒకవేళ పిల్లలు కనుక ఈ మాట వింటే ఏమన్నా నీ నిర్ణయమేనా నువ్వే చేసుకుంటావు దేవుడి దగ్గర వాగ్దానం మాకే మాకు ఉండదు ఆప్షన్ ఉండదా మా గురించి నువ్వేంటి దేవుడి దగ్గర విన్నపం చేసేదంట ఆలోచించండి ఆమె దేవుడికి మొరపెట్టింది నువ్వు ఇస్తే నీకే అప్పగిస్తానన్నది నిజంగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచినట్టు బైబిల్ రాయబడింది ఆమె గర్భమును తెరిచాను ఆమె గర్భమును తెరిచాను ఒక్కోసారి దేవుడు గర్భాన్ని మూసేస్తాడండి అమరుడు బైబిల్లో చూడండి ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనం ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసెను మనం చూడండి అబీమెలెకు అనేవాడు రాజు అతని ఇంట్లో ఎందుకు గర్భాలను మూసేశాడంటే అతను ఏం చేశాడంటే అబ్రహాము భార్యని వివాహం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు దేవుడు స్పందించి నువ్వు వదిలేయాలని ఎందుకంటే శారాయి చాలా అందగత్తైన బైబిల్లో ఉన్నాడు చాలా అందంగా ఉంటుంది ఆయన చూసి రాజు అభిమేలకు ఇష్టపడి తెప్పించుకున్నాడు తనకు భార్యగా చేసుకోనుకున్నప్పుడు దేవుడు వెంటనే స్పందించి ఎవరనుకున్నావు ఒక శారాయి భార్య అని చంపేస్తా పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే అలాంటి నిర్ణయం సడన్గా వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్నాడు కనుక దేవుడు అభిమేలకు యొక్క ఇంటిలో ఉన్న ప్రతి గర్భమును ఏం చేశాడట మూసుకొడేశాడట అంటే గర్భాన్ని మూసేది దేవుడే గర్భాన్ని తెలిసి గర్భఫలం ఇచ్చేది ఎంత మంచి మాట ఇప్పుడు రెండు మాటలు కనపడతాయి గర్భం తెలిసేది దేవుడే గర్భం మూసేది దేవుడే అయితే గర్భం మూసాడు నా గర్భం ధన్యమైంది కాదా చెప్పాలి మీరు గర్భాన్ని దేవుడు మూసాడని ఆమె గర్భము ధన్యమైనది కాదా కర్ణి గర్భం ధన్యమైనదే గర్భాన్ని తెరిచాడని ఆమె గర్భం ధన్యమైనది కాదంటే ధన్యమైనది కనిన గర్భము ధన్యమే చెప్పాలి కనని గర్భము కూడా ధన్యమే ఎప్పుడు ధన్యం ఎప్పుడు ఒకటే మాట చెప్పాను కనిన గర్భం ఎందుకు ధన్యం అంటే ఒక విషయం చెప్పాను దేవుడే గర్భఫలాన్ని ఇస్తున్నారు కనుక వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ధన్యులే ఒక రకంగా మనం అనుకోవచ్చు ధన్యులని కానీ ఆ భాగ్యం ఎంతవరకు వాళ్ళకు ఉంటుందంటే ఆ పిల్లలు దేవుడి కోసం పెంచినప్పుడు వాళ్ళకే అమ్మ నువ్వెంత ధన్యురాలు అని ఒక స్త్రీని మనం కన్న స్త్రీని ఎప్పుడన్నా తెలుసా ఆ పిల్లలు దేవుడు పెంచుతున్నప్పుడే యేసుక్రీస్తును చూసిన తర్వాతనే కదండి ఒక స్త్రీ చెప్పింది ఆయన మంచి మంచి పనులు చేస్తున్నాడు మంచి బోధ చేస్తున్నాడు మంచి వాక్యం మంచి వాక్యం మన ఆత్మీయ తండ్రి వాక్యం చెప్తుంటే ఒక తల్లి సభలో ఉంటుంది ఎవరు కన్నారోయ్యా పాప ఏం వాక్యం దేవుని సేవకులుగా మేము కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి గొప్ప సంగతులు చెప్తున్నప్పుడు మమ్మల్ని గురించి కూడా అలా అనుకుంటారండి ఎవరు కన్నారో కానీ వాళ్ళు ఎంత తల్లిలండి మంచి సేవకులు కన్నారు మంచి సేవకులు కన్నారు వాళ్ళు మంచి పిల్లలు కన్నారు ఎప్పుడు ఆ మాట వస్తుంది తెలుసా అది మనకి ఎప్పుడు అప్లై అవుతుంది కరిణ గర్భం ధన్యం అనేది నువ్వు కన్న తర్వాత కన్న బిడ్డలను దేవుడి కోసం యేసులా పెంచినప్పుడు అది యేసు క్రీస్తులాంటి పిల్లలు తయారు చేయగలిగితే నువ్వు ధన్యురాలి కానీ కొంతమంది కూడా కన్నారు ధన్యులు అనుకున్నారు కానీ వాళ్ళ పిల్లలను దారిలో తీశారు పట్టించుకోవట్లా వాళ్ళు పెంచలేకపోతున్నారు ఎలా పెంచుతున్నారంటే భయంకరమైనటువంటి మార్గంలో పెంచుతున్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు చెడ్డ కార్యాలని అలాంటి తల్లిని మీరు బైబిల్లో చూస్తారా చూడండి ఆశ్చర్యపోయినట్టు నేను ఈ సంగతి చేయను ఎలాంటి తల్లు కూడా ఉంటారా సమాజంలో అనిపిస్తున్నా దినవృత్తాంతముల రెండవ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి 22వ అధ్యాయం 2-3 వచనాలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2
కూడా వచ్చినారు తీసిన వాడు ఎవరైనా చదవచ్చు అమ్మ చదవండి అహజ్య అతని పేరేంటండి అహజ్య అహజ్య యాగం ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు 42 ఏళ్ళ వాడై యెరూషలేములో ఒక సంవత్సరం యూదులు పరిపాలించాడట యూదులకు రాజండి ఆయన పేరేంటి అహజ్య ఆ తర్వాత అతని తల్లి వమ్రీ కుమార్తె ఆమె పేరు అత్తల్య తల్లి పేరు అత్తల్య కొడుకు పేరు అహజ్య వింటారమ్మా అహజ్య కొడుకు పేరు అహజ్య తల్లి పేరు అత్తల్య ఈ తల్లి ఏమిసిన చూడండి అత్తల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి ఏంటని తల్లి దుర్మార్గపు పనులు నేర్పించిందంట అమ్మ ఏ పనులు దుర్మార్గమైన పనులు నేర్పిస్తూ వచ్చిందంట ఎంత భయంకరమైన వాడండి అసలు ఏ తల్లైనా పిల్లలకి ఎలాంటి పనులు నేర్పించొచ్చా బాగా ఆలోచించండి మీరు దుర్మార్గం దుర్మార్గం మళ్ళీ అతను ఎక్కడ ఎక్కడ నడిచారు కింద ఉందో చూడండి ఆహాబు సంతతి వారు నడిచిన మార్గంలోనే నడిచారట అంటే ఆహాబ్ అంటేనే బైబిల్లో పెద్ద దుర్మార్గం ఈ అహజ్య కూడా అలానే బ్రతికాడు ఎందుకు అంటే తల్లి ఎలా నేర్పిస్తూ వచ్చింది దుర్మార్గపు పనులు మరి ఈరోజు ఇలాంటి తల్లు లేరా అమ్మ ఇలాంటి తల్లు లేరా కొంతమంది తల్లు ఉంటారు అరే వీడు మేమ లాంటి ఒక్క తల్లు అన్నా నేర్పించడం మేనమామని ఒక తమ్ముడు అన్నాడు ఆ మేనమామని వాడు దొరకపోతే నిన్నే దాంతాడు బాగా తలించుకో చెప్పండి మీరు ఈ సంగతులు తల్లులారా ఈ మీకు ఇంటి గతి పట్టబోతుందని చెప్పండి మేనమామ అంటే వాడు ఒక తమ్ముడు అన్నాడు బావ అంటే వాడు ఒక రెండు తమ్ముళ్ళు అన్నాడు భూతులు నేర్పిస్తున్నాడు పిల్లలకి తిట్ట తిట్టు వాడు మేనమామ తిట్టు మీ తాతను కూడా తిట్టు నాకు తిరిగి తిట్టు పసిపిల్లలకి ఏం తెలుసు ప్రవర్తించడం నేర్పడం ఏంటండి దుర్మార్గముగా ప్రవర్తించడం అతనికి నేర్పుతూ వచ్చాను మరి ఈ తల్లిని నిజంగా తల్లిగా ఆలోచించాడు ఏర్పడి ఎలాంటి తల్లును చూసి ఇతను కన్నందుకు నీ గర్భం ధన్యమేనని ఎవడైనా చెప్పగలరా ఈరోజు మనుషులు చంపేవాళ్ళు మనం చూస్తున్నాం మనుషులు హత్య చేసేవాళ్ళు భయంకరమైన దొంగతనాలు ఆడపిల్లలను పాడు చేసేవాడు అవునా దిశ ఈ మధ్యకాలంలో ఆమెను చంపినప్పుడు నిజంగానండి రాష్ట్రం అంతా కూడా భయంకరమైన వాతావరణం ఆ తల్లిదండ్రులు ఎందుకమ్మ మీరు ఇలాంటి వాళ్ళకన్నా ఎందుకు పెంచలేకపోయారు మీరు వాళ్ళన్నారు ఎలాంటి వాటికి అన్నది మేము సిగ్గుపడుతున్నాం ఎలాంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని చంపేయడం అన్నారు చంపిన తర్వాత ఎందుకు చంపారంట ఆలోచించండి నిజంగా అందరూ నిజంగా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు ఖాండించు మేడమే నిజంగా ఆ తల్లిదండ్రులు నిజంగా మీడియా వాళ్ళు వెళ్ళి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతుంటేనండి ప్రశ్నలు నిజంగా వాళ్ళు ఎంత అవమానంతో ఫీల్ అయిపోయారంటే నిజంగా వాళ్ళు కన్నులు మీరు సిగ్గుపడుతున్నాను మరి ఆ గర్భం ధన్యమైందా ఆడపిల్ల జీవితం ఆడుకుంటున్నారే వాళ్ళ కన్న గర్భం ధన్యమైనది కాదు ఎందుకు కన్నావని అడుగుతున్నారండి ఎందుకు కన్నావు ఎలా అనుకోండి నీకు పెంచడం తేడానప్పుడు నువ్వెందుకు కన్నావు వాడన్నాడు పంది కన్నాడు కన్నా ఎందుకు సుఖం లేదు ఎట్లా పెంచేది కనిన గర్భం ఎప్పుడు ధన్యమైనది చెప్పటా ఎప్పుడు ధన్యమైనది అంటే యేసుక్రీస్తులా మన పిల్లలు ఉన్నప్పుడు మంచి మనసు మంచి ఆలోచన మంచిగా వాక్యం ఎగరడం 10 మందికి సహాయపడడం ఆ ప్రభు ఏం చేశాడండి అన్నం లేదు అన్నం పెట్టాడు రోగులను స్వస్థపరిచాడు ఎంతమందిని బాగు చేశాడండి ఆయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే అంటుంది ఆ తల్లి నిన్ను కన్నా తల్లి అంటే అలయ్యా మన పిల్లలు బాగా బ్రతికేటప్పుడే నిజంగా మీరు చెప్పుకోవాలి నా గర్భం ధన్యమైందని ఒకవేళ అలా బ్రతకలేదా అత్తల్యలాగా ఒకవేళ నువ్వు పిల్లల్ని పెంచి నడిపిస్తున్నావు ఈ సమాజంలో అయితే నువ్వు ధనురాలు కనని గర్భము ధన్యము ఎలాంటి వారిని కనని వారే ధనులు అని చెప్పాడండి యేసుక్రీస్తు వారు ఇంకో తల్లి ఉంది భయంకరమైన తల్లి ఎలా ప్రేరేపిస్తుందో దేనికోసం ప్రేరేపిస్తుందో బైబిల్లో రాయించాడండి దేవుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం
ఆరు వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము ఆరు వచనం నుండి చూడండి. ప్రియుల ఆరు వచనం నుండి అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె తల్లి పేరేంటి? హేరోదియా. ఆమెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె కుమార్తె వారి మధ్య నాట్యమాడిందట. అంటే మనుషులు సంతోషపరుస్తున్న నాట్యమాడి. అమ్మా మన పిల్లలు నాట్యం చేస్తే ఎవరు సంతోషం? మీరు చెప్పండి ఒకసారి. మీ పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు అనుకోండి, ఎవరు సంతోషం? మనుషులకు సంతోషం, దేవుడికి సంతోషం ఏం కాదు. ఎందుకంటే నాట్యం నేర్పించమని చెప్పలేదే దేవుడు. నాట్యం నేర్పించమని దేవుడు చెప్తే నువ్వు నేర్పించావన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు క్రిస్మస్ వచ్చిందని, కొత్త సంవత్సరం వచ్చిందని చిన్నపిల్లలు యవనస్తులు యవనస్తులైన బిడ్డలు వాళ్ళు ఎంత గెంతులండి. నేను ఒకసారి ఆలోచిస్తాను, వీళ్ళ ముందు సినిమా వాళ్ళు కూడా పరిగ్రహం చేస్తారు. భయంకరంగా డ్యాన్సులు. ఆ పోగ్రి వాళ్ళు వచ్చి యవనస్తులైన ఆ బిడ్డలు డ్యాన్సులు వేస్తుంటే కళ్ళు అంతా తెలుసుకొని వాళ్ళు చూడడం కామందులు అవసరమా? వయసుకు వచ్చిన నీ బిడ్డను వేదిక మీద తీసిపోయి డ్యాన్స్ వేయించడం అవసరమా? దేవుడు చెప్పాడా? చెప్పాడండి. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎరక్కొట్టేయాలి కర్ర తీసుకొని. ఏంట్రా నువ్వు చేసేది, ఏంటమ్మా నువ్వు చేసేదండి? క్రిస్మస్ వచ్చిందండి, యేసుక్రీస్తు వారి పాటకేనండి మా పాపలు డ్యాన్స్ చేసేది. డ్యాన్స్ చేస్తే దేవుడికి మహిమ వస్తుంది కావా? డ్యాన్స్ వేస్తే ఏం జరిగింది ఇక్కడ? ఒక మంచి భక్తుని ప్రాణం పోయింది, ఒక మంచి సేవకుడు ప్రాణం పోయింది. ఎవరిని సంతోషపెట్టింది ఇక్కడ? దేవుడిని కాదు, హేరోదును సంతోషపరిచింది తప్ప దేవుడిని కాదు. ఆమె వేసిన నాట్యానికి హేరోదు సంతోషిస్తే దేవుడు బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? స్త్రీలు కనిన వారిలోనే గొప్పవాడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాన్. అలాంటి వాడు చచ్చిపోడండి. ఈయన సంతోషం ఎక్కువైపోయి ఊపు ఆగబట్టుకోలేక ఉద్రేకంతో ఏమన్నా తెలుసా? అమ్మా నువ్వు ఎంత మంచిగా డ్యాన్స్ చేసావు అని ఎంత బాగా చేసాడు నాట్యం. కాబట్టి ఇంత గొప్పగా నువ్వు నాట్యం చేసావు కనుక నీకేం కావాలో కొరకు రాజ్యంలో సర్వైనస్తాను అన్నాడండి ఈ బుద్ధిదేవుడు. ఏం కావాలో కొరకు రాజ్యంలో సగమే, ఏం కావాలో కొరకు మాట ఏంటి? అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి ఏం కావాలన్నమాట? ఎందుకని ఎందుకు వెళ్ళింది తల్లి దగ్గరికి? నాట్యం నేర్చుకోవడానికి ప్రేరేపించింది తల్లి. ఇప్పుడు ఏం చేయాలో తల్లి సలహా. పిల్లలు చూడండి, ఏం చేయాలని ఎక్కడికి వెళ్తారు? తల్లిని తల్లికెళ్తారు. అమ్మా ఆ ఏం చేయమంటారు? అప్పుడు అంటుంది, ఏం కోరుకుంటామంటే మనకు బంగారం వద్దు, మనకు వెండి వద్దు, ఏమొద్దు. ఎందుకంటే ఎలాగో నేను ఆ ఏ రోజు పుట్టలో వేసుకున్నాక ఎలాగో నా వశమైపోతాయి అవన్నీ. ఏమండి? కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యోహాను గారి తల కొట్టించి పళ్ళలో పెట్టి బహుమానం ఇవ్వాలన్నమాట. యోహాను తల కొట్టించి బహుమానంగా పళ్ళలో పెట్టి ఇవ్వాలి దీనికి. అడగమంటుందండి తల్లి, కో యోహాను తలనాడు ఎందుకు ఫ్రై చేసుకుంటా? ఎందుకంటే యోహాను తల అగబట్టింది. ఎందుకు? హేరోదియాను హేరోదును హెచ్చరించాడు భారతదేశం నుంచి. ఎందుకంటే ఆయనకు భయం లేదండి. అసలు తప్పు చేసేవాడిని హెచ్చరించడానికి సేవకుడు ఎప్పుడు భయపడకూడదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకుడు నిజమైన సేవకుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడంటే తప్పు చేస్తే వీళ్ళు ఏమో అనుకుంటారేమో, బాధపడతారేమో అనుకునేవాడు కాదు మంచి సేవకుడు. బాధపడినా బాగుపడతారు అంతే కదండి. బాధపడినా బాగుపడతారని వాళ్ళ బాగోగును కోరి హెచ్చరిస్తారే, ఆ సేవకుడు మంచివాడు. వాళ్ళు తప్పుగా చూడకండి, మమ్మల్ని హెచ్చరిస్తున్నారని మమ్మల్ని గద్దిస్తున్నారని మేము దేవుని సన్నిధికి సరిగా రావట్లేదు మమ్మల్ని ఏదో ఏదో మాట్లాడతాడు అనుకోకండి. మీ మీద కోసమే కదండి ఎవరు చెప్తారు? పని పెట్టుకొని చాకీలు పెట్టుకుని అక్కడ ఇక్కడ బ్రతకదని చెప్పకండి. దేవుడు తన సేవకుడు ద్వారా చెప్పినప్పుడు తల దించుకొని మన మనసును సరిచేసుకోవాలి. ఇలా మన హృదయాలను కఠినం చేసుకోవద్దు. దేవుడు నన్ను ఈరోజు హెచ్చరించాడు, ఆయన తన సేవకుల ద్వారా గద్దించాడు. నాకు బుద్ధి రావాలి అనుకోవాలి తప్ప బాధపడదు. బాధపడిందామే, బాధపడి పగ పెంచుకున్నాడు. దొరుకుతావులే, సమయం దొరుకుతుందనుకుంది, సమయం కోసం తెలిసింది వచ్చింది సమయం అడగమంటుంది తలకాయ. ఆ
సమయంలో ఇచ్చిన మాట వెనక తీసుకోలేక చెరసాల అప్పటికే బంధించబడి ఉన్నటువంటి యోహాను గారి తల కొట్టించుకొచ్చాడండి. ఆ రాజుగారి ఆజ్ఞ ఏం సాధించింది నాట్యం చేసి? నేను ఒక్కటే చెబుతాను తల్లులారా, మీ పిల్లలకి ఎప్పుడు ఈ డాన్సులు నాట్యాలు నేర్పించండి, వాక్యం నేర్పించండి. దేవుడు చెప్పింది మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవడం నడిచినప్పుడు, పడుకున్నప్పుడు నా మాటలు నేర్పించమన్నాడు తప్ప నాట్యం నేర్పించమన్నాడా? దావీదు నాట్యం ఆడాడని చెప్తూ అంటుంటారు, అది అజ్ఞానకాలం, దేవుడు వివరించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? వాక్యం నేర్పించండి, దేవుని శిక్షణలో వారిని పెంచండి. ప్రియమైన దేవుని వారిని ఆలోచించండి. ఈరోజు బైబిల్లో రాయబడి ఎన్నో సంగతులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏమి ఏం చేసిందండి ఆ హే రోజు తల? అదే హే రోజు ఏం చేసింది? క్షమించండి, హే రోజు తాలు కాదు, ఎవరు? యోహాను గారి తల గురించి పల్లెల్లో పెట్టుకోమని ఒక మంచి సేవకుడు ప్రాణం. ఇప్పుడు ఇలాంటి బిడ్డలు కన్న ఆ తల్లి గర్భం ధన్యమైన చెప్పండి. ఒక ప్రాణం పోయింది కదండి, ఎందుకు కన్నావమ్మా? నిజంగా యోహాను ఎంత గొప్పవాడు మనకు తెలిస్తేనండి అసలు ఆ తల్లిని మనం తల్లిగా అనము. ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళని కన్నాము? ఇలాంటి వారిని కన్నని గర్భమే ధన్యం. ఒకవేళ కన్నావా, నీ గర్భం ధన్యమైనది చెప్పుకోవాలంటే నీ పిల్లల్ని దేవుడు చెప్పినట్టుగా పెంచు, అప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు. ఒకవేళ నువ్వు పెంచలేదా, నీ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయావా, నీ గర్భము ధన్యమైనది కానీ కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, అతల్లి అని చూసి కానీ, హేరోది అని చూసి కానీ నీకు నీ గర్భం ధన్యమైనది మనం చెప్పగలమా? చెప్పండి. ఇలాంటి తోడు ఎంతో మంది ఉన్నారు దేవుడి కోసం పెంచగలరు పిల్లల్ని. ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లలు, రేపు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ అతల్య కొడుకు కానీ ఏడుది కుమార్ కానీ ఎక్కడ ఉండాలని మీరు పనులోపల ఉంటారా? నిత్య నరకానికి వెళ్తారా? మీరు చెప్పాలి. ఎలాంటి దుర్మార్గపు పనులు చేసిన వీరు నిత్య నరకానికి వెళతారు. ఎలా బ్రతుకుతున్న ఈ కాలానికి చెందిన వాళ్ళు కూడా నరకానికి వెళతారు. ఆ నరకంలో బగబగ మండిపోతుంటే కనని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేమే ధన్యులు, మాకెలాగో పిల్లలు లేదు. ఆ పిల్లలు కన్నారు ఏముంది వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఆ పాతాళంలో అగ్నిలో అమితైపోతున్నారు. కానీ నేనే తగ్గిరాదని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. మన పిల్లలు భయంకరమైన పనులు చేసేటప్పుడు పిల్లలు కన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఎంత బాగా ఉంటున్నాను, నాకు ఈ బాధ లేదు, వాళ్ళు వీళ్ళు అవమానిస్తున్నారు, ఈరోజు అవమానం నాకు లేదు, ఆనందం. ఒక ప్రక్క పిల్లలు లేరన్న బాధ ఉన్నా ఈరోజు సమాజంలో పెరుగుతున్న పిల్లలను చూసినప్పుడు వాళ్ళలాగా నేను కనలేదు, నా పిల్లల వాళ్ళు వేరు, నేను కనలేదు కాబట్టి అలాంటి వారిని చూడనందుకు నేను ధన్యురాలని ధన్యుని అనుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే కనని గర్భం కూడా ధన్యమేనండి. ఎలా చెప్పమంటారా? కనని గర్భం ధన్యమని నేను ఎందుకు అన్నానంటే పిల్లలు కనకపోతే పరలోకం లేదని బైబిల్ ఎక్కడ ఉందా? పిల్లల్ని కన్న వారికి పరలోకం లేదు. ఎంతమందిని కొడుకునో కుమారునో ఇద్దరు ముగ్గురు గంటనో నేను పరలోకం ఇస్తానని ఎక్కడైనా చెప్పాడు దేవుడు? చెప్పలేదు. కనకపోయినా పిల్లల్ని నువ్వు దేవుని కోసం బతికితే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు. ఆలోచించండి, కనకుండా నువ్వు దేవుని కోసం బ్రతికితే చాలు. కొంతమంది పిల్లలు ఉంటారు కన్నారు, వాళ్ళ దేవుని కోసం పెంచనందుకు మరి వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు. ఆ శిక్ష పొందుతున్నప్పుడు ఏమనుకుంటారు? కన్న మేము ఈరోజు ఇంత మంటల్లో అగుతైపోతున్నాం, ఎందుకంటే మా పిల్లల్ని దేవుడిచ్చిన బహుమానాలను దేవుడి కోసం పెంచినందుకే మాకు ఈ శిక్ష. ఆ శిక్ష కనని గర్భానికి లేదుగా, చెప్పండి. పిల్లలను కని వాళ్ళని దేవుని కోసం పెంచకపోతే రేపు నేను అడుగుతాడా లెక్క, ఎందుకమ్మా నీకు పిల్లలు ఇస్తే నువ్వు పెంచలేకపోయావని అడిగి దానికి తగ్గ శిక్షను నరకంలో విధిస్తే ఆ రోజు నువ్వు ఏమనుకుంటావు తెలుసా? కన్నని వారేదండి, కన్న మేమేం బాగుపడ్డాం. అలాగని మీ పిల్లల్ని ఒకవేళ మీరు చెప్పిన వాళ్ళు దేవుళ్ళు రాకపోతే మీకు శిక్ష విధిస్తాడని నేను అంటా. పెంచవలసిన బాధ్యత మనది. ఒకవేళ పెంచలేకపోతేనే దేవుళ్ళు ఎక్కడుగుతాడు. ఒకవేళ మీరు మంచి చెప్పిన వాళ్ళు బ్రతకలేదు అనుకోండి, దానికి వాళ్ళే శిక్ష పొందుతారు, అంతేనా? దానికి శిక్ష నువ్వు పొందవు. కనుక చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం పెంచడానికి మనం నేర్చుకోవాలి.
పెంచితే నువ్వు ధన్యురాలు. పిల్లలు కనకపోయిన వాళ్ళు కూడా ధన్యులు. ఎందుకో తెలుసా? గర్భాన్ని మూసింది ఎవరు చెప్పాలి. ఎందుకు ధన్యురాలు కనక అంటే గర్భాన్ని మూసింది దేవుడు. అక్కడ గర్భాన్ని తెలిసింది దేవుడు. కనుక ఇద్దరు ధన్యులే దేవుడు చేసిన కార్యం. కనని వారు ధన్యులని నేను ఎందుకు అంటానంటే పిల్లలు శారీరకంగా కనకపోయినా బాగా వినండి విషయాన్ని, పిల్లలు శారీరకంగా కనకపోయినా పిల్లలు కానీ అవకాశం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడా? అదేంటంటే శారీరకంగా పిల్లలు లేకపోయిన పిల్లలు కనవచ్చా అంటే కనవచ్చండి. పౌలు గారికి, అపోస్తలైన పౌలు గారికి అసలు వివాహమే లేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు. మరి ఆయన పిల్లలు లేదా? ఉన్నారు లేదా? ఉన్నారండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో చూస్తారు. ఆయనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 వచనం ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు, ఉపదేశకులు అనేక మంది ఉన్నారు నాకు వాక్యం చెప్పేవాడు, కానీ తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కన్నాను అంటున్నాడు. అటలేం చేసుకోండి, నేను మిమ్ములను కన్నాను. నిన్న మిమ్మలనా చెప్పరేమండి? మిమ్మలంటే కొరింతి పట్టణంలో ఉన్న సంఘం, అంతేకాదు కొరింతి పట్టణంలో సంఘానికి రాస్తున్నాడు. సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని అంటున్నాడు. అంటే వాక్యం ద్వారా కూడా కనచ్చ పిల్లలు. అవునండి, పౌలు గారికి ఎంతమంది పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి. ఎంతమందో తెలియదు అసలు. ఎందుకంటే కొరింతి పట్టణంలో ఉన్నది ఆయన ఆయన ఏర్పాటు చేసిన సంఘమే. ఎఫెసి, గలతీ, ఫిలిప్పి, కొలసి, థెస్సలోనిక, అసలు ఈ పట్టణాల్లో ఉన్న సంఘాలన్నీ ఎవరు ఎవరండి ఏర్పాటు చేసేది? వీళ్ళందరినీ కన్నదేవరు వాక్యం ద్వారా? పౌలు గారు సువార్త ద్వారా కన్నాను అంటున్నాడండి. కన్నాను ఎంతమంది పిల్లలు అయ్యాయి పౌలు గారు అంటాడు. లెక్కే లేదు అంటాడు. ఫిలోమోను పత్రిక ఒక మంచి మాట్లాడు. ఫిలోమోను పత్రిక ఆయన ఏమంటున్నాడు? మొదటి అధ్యాయం 10వచనం. ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం 10వచనం. 10వచనం, క్రీస్తు నందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా. మరి మంచిది అనుకోని ఇక్కడ చూడండి, అట్టలేచ్చేది మాట, నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడు ఒనేసి. ఒనేసి ఎవరంట? పౌలు కలిగిన కుమారుడు. ఎవ్రీ పత్రిక ముందు ఉంటుందండి. ఫిలోమోనుకి ఒకటే ఉంటుంది కదా, ఒకే అధ్యాయం. నా బంధకములలో నేను కలిగిన కుమారుడు ఒనేసిము. ఒనేసిము ఎవరు కుమారుడంట? ఒనేసిమును కన్న తల్లు తల్లిదండ్రులు ఉన్నారండి, కానీ ఆత్మీయంగా కన్న తల్లి ఎవరంటే పౌలు. అది అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అడుగుతుంటారా, ఏమండి విజయరావు గారు మీకు పిల్లలకి మందంటే శ్యామంగా ఉన్నారండి అంటారు. శ్యామంగా ఉన్నారండి నాకు పిల్లలు అని అంటారండి. ఎందుకు తెలుసా? ఆ మాట చెప్పడానికి ధైర్యం ఎక్కడ వచ్చింది తెలుసా? సువార్త వల్ల. నేను కన్నాను, నేను చెబుతున్న ఈ ప్రసంగాలు విని మీ మనసు మార్చుకొని ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో మీకు అందరికీ నేను తండ్రి. తండ్రి, మీరు మాకు పిల్లలు. ఒక రకంగా శారీరకంగా పుట్టిన వారికంటే ఆత్మీయంగా పుట్టిన బిడ్డలే గొప్పవారు. ఎందుకు తెలుసా? ఒక్కొక్కసారి చాలామంది సేవకులు పిల్లలకు అంటారు వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు అసలు, కానీ ఆత్మీయంగా కన్న బిడ్డలు ఉంటారు వాళ్ళు పరలోకానికి వెళ్తారు. భక్తి భావాలు పెరిగి ఆలోచించండి. నిజంగా పెళ్లి కాకపోయినా, వివాహం కాకపోయినా భార్య లేకుండానే అనేక మంది బహుమంది పిల్లలు ఉన్నాడు. ఎవరు? అవునండి. కానీ అవకాశం ఉందా? ఉంది. మీరు కనే అవకాశం లేదా? ఉంది. అమ్మ నేను ఒకటే చెప్తాను, మీకు పిల్లలు లేదని ఎప్పుడు బాధపడండి. పిల్లలు లేదని బాధపడకండి. ఈ మధ్యకాలంలో అండి వృద్ధులు తీసుకుని వృద్ధాశ్రమం పడేశాడు ఒక ఆయన గవర్నమెంట్ ఉద్యోగి.
తల్లిదండ్రులు తీసుకు ఎక్కడేశాడు? వృద్ధాశ్రమంలో పడేస్తే ఆ తల్లు ఆ తల్లిదండ్రులు అంటున్నారు వాడు ముందు లేనట్టే నాయన. ఎందుకు కన్నాం? కానీ ఈ సమయంలో మనం చూసుకునే పరిస్థితి చాలా మంది పిల్లలు అంటున్నారు వాళ్ళ ధైర్యం ఏంటంటే మేము మూలన ఉన్నప్పుడు కొంచెం శరీర సహకారంలో మా పిల్లలు మమ్మల్ని పోషిస్తారని అనుకుంటున్నారు. పాపం పిచ్చి ఆలోచనలు అవి ఎవరో ఉంటారని పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులను రోడ్డున పడేసేవాళ్ళు లేరా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకంటే మీరే తల్లిలు అంటున్నారు పిల్లలు కానివ్వండి కన్నడ వాళ్ళు. ఎందుకమ్మ మేము కన్నాం? మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని కొట్టి మమ్మల్ని హింసించి తీసుకొచ్చి అనాథాశ్రమంలో పడేస్తే ఎవరు తండ్రిలు? మాకంటే పిల్లలు కన్నా మీరే తండ్రిలు అంటున్నారు. ఎందుకు ఇలాంటి పిల్లలు మా గర్భాన పుట్టారు? ఏడుస్తున్నా వాళ్ళ కోసం ప్రతిరోజు. ఎవరు తండ్రిలు ఆలోచించండి. కనినవారు తండ్రులే, కన్నవారు తండ్రులే. కనినవారు ఎప్పుడు తండ్రులు అంటే కన్న పిల్లలను దేవుళ్ళు పెంచినప్పుడే. కనని వారు ఎప్పుడు తండ్రులు అంటే కనకపోయినా ఆత్మీయంగా బిడ్డలను కన్నప్పుడే. ఈ రెండు సత్యాలను మీరు గ్రహించి రాబోయే రోజుల్లో మీ పిల్లలను దేవుడి కోసం పెంచండి, గొప్పగా పెంచండి. పిల్లలు లేకపోతే ఆత్మీయంగా పిల్లలు కానీ వాళ్ళని దేవుళ్ళు పెంచండి. మీరు నిజంగా తండ్రులే. కనిన గర్భము తండ్రినే, కనని గర్భం కూడా ఒక విధంగా తండ్రినే. బైబిల్లో ఏ మాట మనం తప్పుపట్టడానికి వీలేదు. కనిన గర్భం ధన్యమా, కన్న గర్భం ధన్యమా అని ఎందుకు అంటున్నారంటే ఎవరు ధనిలో చెబితే విందాం అనుకుంటున్నారు. కానీ బైబిల్లో ఇద్దరిని ధనులే అన్నది కనుక ఇద్దరు ధనులే, ఎందుకు ధనిలో ఎప్పుడు ధనులే కూడా చెప్పాను. కనుక అర్థం చేసుకొని ఈ మాటల ప్రకారం మీరు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు నిధానమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత. కలిన గర్భము ధన్యమ, కానీ గర్భము ధన్యమైన అద్భుతమైన సందేశాన్ని చెప్పారు. అర్థం చేసుకుని ఆ మాటను అనుసరించి మీ కొరకు ఉన్నతంగా వారు బ్రతుకు వారి పిల్లలను పెంచగలిగే ధన్యత వాటందరికీ అనుగ్రహించమని కోరుతున్నాను. ఇచ్చిన మాటలు కూడా మీ వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమస్య.